Kokoro ko. ఏంటి కోడర్పులు మేకర్పులు వినిపిస్తున్నాయి? అయిపోయాడు, బ్రహ్మంగాడు అయిపోయాడు. ఎవరినైనా పిచ్చి కుక్క కరిస్తే చచ్చే ముందు కుక్కలు అరుస్తారు. అట్లాగే ఆంథ్రాక్స్ బర్డ్ ఫ్లూ సోకిన బ్రహ్మంగాడికి చావు దగ్గరికి వచ్చి చివరరుపులు కోడి మేకలు అరుస్తున్నాడు. వీడి అంతిమ క్షణాలు కన్నుల పండుగగా చూస్తూ వీణులు విందుగా అరుపులు వినాలి. బెమ్మిగడ్ రూమ్ లో వచ్చే ఈ కోతలన్నీ వాడి గొంతులో వచ్చే. నన్ను చంపడానికి కుట్ర పన్నుతావరా? నువ్వు ఇప్పుడు తోకలేని మేకవి, నన్నేం పీకలేవు. రాచపీనుకు తోడు లేకుండా పోదురా, నిన్ను కూడా తీసుకుపోతాను. నిన్ను కూడా తోడు తీసుకుపోతా. అయ్యో, గది బయట ఉండి చూడపోతురే. ఆ చంపదురా, చంపదురా. ఇది కళ ఊరు బ్రహ్మిగ కళ్ళ కూడా చంపేస్తున్నావు కదరా. అరుపులేదు, వినిపించట్లేదండి. మిస్ అయ్యానా? అరిచేరి చచ్చిపోయాడా? చూద్దాం. అడవడం అయిపోయి ఆఖరి దశకు చేరుకున్నట్టున్నాడు. ఉన్న పొజిషన్లోనే బిగుసుకుపోయాడు. గడ్డిగానే తిన్నావా, మేకలారిచావు? గొంతులో కొంచెం కిచకిచమంటుంటాను, సవరించుకున్నాను సార్. మేకలు అరిచి మళ్ళీ గుర్తు చేసావరా? ఇది వరకు నేను ఎప్పుడు నాన్ వెజిటేరియన్ తిన్నా అజీత్తో అల్లాడిపోయేవాడు. అలాంటిది నువ్వు పెట్టిన ఈ చికెన్ మటన్ కాక్టైల్ కర్రీ తిన్న తర్వాత ఆయుర్వేద లేహ్యాలన్నీ తింటే ఎంత శక్తి వస్తుందో అంత శక్తి వచ్చిందిరా. అందుకే వేళ కాకుండా హాయిగా ఆసనం వేసుకు కూర్చున్నా. నువ్వు పని చేయరా. ఏంటి సార్? ఇహ నుంచి మీ తాత తద్దిననకే కాకుండా రోజు ఈ చికెన్ మటన్ కాక్టైల్ కర్రీ నువ్వే నీ చేతులతో వండి నా కోసం తీసుకురా. నువ్వెలాగూ నాకు బాకీ ఉన్నావుగా. దీనికైన ఖర్చు మొత్తం ఈ రోజుకు ఆ రోజు మర్చిపోకుండా జమేసుకో. ఇప్పుడు నీకు నాలో మీ తాత కనపడుతున్నాడు కదా. Thank you.
మంచివాళ్ళ నటించి నా బాకి ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేయట్లేదు కదా. ఏం సార్, పేణం మీద అతుక్కుపోయిన కోతి ప్రాణాలు వదిలేసే ముందు గుడ్లు తేలేసినట్టుగా ఆ పిచ్చి చేస్తాలేమిటి? మనిషే ఓ కోతి సార్, నా ఉద్దేశం మనందరము అని. ఇవి పిచ్చి చేష్టలు కాదు సార్, శరీరంలోని అవయవాలన్నీ ఆక్సిజన్ తీసుకొని ఆనందంగా ఆరోగ్యంగా ఉండడం కోసం చేసే అద్భుతమైన ఎక్సర్సైజ్. మరి ఆ పిచ్చి చూపులేమిటి? ఐ ఎక్సర్సైజ్. ఇలా చేయడం వల్ల ముందు ముందు కంటికి శుక్లాలు, రేసేకటి, పగడిసేకటి, హ్రస్వదృష్టి, దూరదృష్టి, ఇరుగు దృష్టి, పొరుగు దృష్టి ఇవేమీ రాకుండా ఉంటాయి సార్. అదేలారా, ముందుగా కంటి రెప్పల్ని స్పీడ్గా పైకి కిందకే ఆడించాలి. ఇలా అన్నమాట. ఆ తర్వాత గట్టిగా ఊపిరి పీల్చాలి. కళ్ళతో ఊపిరి ఎలా పీలుస్తారు? మీకు దేంతో వీలైతే దాంతో పీల్చండి సార్, కానీ కాన్సన్ట్రేషన్ కళ్ళ మీద ఉండాలి. అయితే ఓకే. ఆ తర్వాత కనుగొడ్లు లెఫ్ట్ అండ్ రైట్ ఆడిస్తూ కంటి రెప్పలు అప్ అండ్ డౌన్ ఆడించాలి. ఆ తర్వాత కనుగొడ్లు అప్ అండ్ డౌన్ ఆడిస్తూ కంటి రెప్పలు లెఫ్ట్ అండ్ రైట్ ఆడించాలి. ఎవరు మూసుకుని కోతిమార కదలగల వీళ్ళు పనిచేసుకోవా? ఇలా చేయడం వల్ల కంటి జబ్బులు ఏమీ రావని కళ్ళకలగల స్వామీజీ రాశాడు సార్. చాలే, వెళ్ళి పని చూసుకో. ములక్కాడలతో మటన్. ఎండు రొయ్యల్లో ములక్కాడలు, ములక్కాడలతో. అయినా ఈ పెద్ద ఆయన ఏంటి? ఈ మధ్య అన్నిట్లోనూ ములక్కాడలేమంటున్నాడు. ఏం లేదయ్యా, మీ యజమాని కప్పగంతుల పరబ్రహ్మం, అతి భయంకరమైన అంతుపట్టని వింత అంటూ వ్యాధితో బాధపడుతున్నాడు. నువ్వు వెంటనే భవంతి ఖాళీ చేయకపోతే ఆ వ్యాధి నీకు తగులుకుంటుంది. ఇట్లు మీ శ్రేయోభిలాషి. అదయ్యా మ్యాటర్. కరెక్ట్. ఈ కండోమ్ సిండ్రోమ్ రోగం వస్తే కాడల మీద పోతుందేమో మనసు. అసలు ఈ వంట సంగ తర్వాత ఈ అంటురోగం కవలు అంటుకోకుండా తీసి దూరంగా విసిరేసి మనం కూడా ఈ ఇంటికి, ఈ ఇంట్లో రోగం వచ్చిన రోగిష్ఠులకి దూరంగా పారిపోదాం. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు. ఒంటి కలుపు లేదు, నయాపేస ఖర్చు లేదు, కంటికి ఆరోగ్యం బాగుంది. అనుమానం లేదు, పరబ్రహ్మం పరలోకానికి వెళ్లే రోజులు దగ్గర పడ్డాయి. ఇక ఒక్క క్షణం కూడా ఉండకూడదు, పిక్క బలం చూపించాల్సిందే. ఇంత టైం అయినా టిఫిన్ చేయలేదేంటి ఇంకా? ఆకలి 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 ఆకలి. బట్లాల్,
బట్లాల్ బట్లర్ కనిపించడం లేదే, టిఫిన్ కూడా చేయలేదు. అవునా, ఆకలి కలకలమంటుంది. ఎవరికీ చెప్పకుండా ఈ కుక్కుగాడు ఎక్కడ చెక్కేసి ఉంటాడు? ఇప్పుడేం చేయాలి నాన్న? పిచ్చి కుక్క కరిసిందేమో, పిచ్చి ఎక్కి పారిపోయి ఉంటాడు. ఇప్పుడు కుక్క లేకుండా ఎలా డాడీ? కుక్క కలిసిందో నక్క కలిసిందో, ఇప్పుడు మనకు కావాల్సింది ఈ కాలే కడిపి కాస్త తిండి. అది ఎవలుండి పెడతాలా అని. చెప్తానమ్మా, కాస్త నన్ను ఆలోచించుకోనివ్వండి.